అందరికి నమస్కారం అండి. నేను ఒక వెంచర్లో ఓపెన్ ప్లాట్లు అయితే చూపెడతాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం వల్ల కొంచెం యూట్యూబ్ అనేది కొంచెం ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుందండి. అలాగే షేర్ కూడా చేయండి. షేర్ చేయటం వల్ల ప్రాపర్టీస్ కొనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి బృందావనం వెంచర్ అంటారండి. ఇది మన ఖమ్మంలోనే ఉంది బృందావనం వెంచరు. ఈ వెంచర్లో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి 30-60 కొలతలతోటి తూర్పు ఫేసింగ్ ప్లాట్ అండి. ఇది ఆ కనపడే రాయి దగ్గర నుంచి 30 ఫేసింగ్ ఉంటుందండి. ఇటైపు మన లెఫ్ట్లో అక్కడ ఒక కొలత రాయి ఉంది, అక్కడ వరకు 30 ఫేసింగు. ఇది 60 లోతు అండి. మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్. బృందావనం వెంచర్లో మెయిన్ రోడ్డుకి ఉన్న ప్లాట్ అండి ఇది. ఇక్కడ అన్ని కొత్త ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. దీని పక్కనే ఒక ప్లాట్ తర్వాత అయితే ఒక ఇల్లు అయితే కడుతున్నారు. దీని వెనక ఆల్రెడీ ఒక హౌస్ అనేది ఉందండి. ఇక్కడ వరకు 60 లోతు ఉంటుందండి. చూసుకోవచ్చు 30-60 మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ బిట్టండి. గజం వచ్చేసి 26,500 చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు ప్లాట్ అండి. లోపలికి కూడా ఈ వెంచర్లో అయితే ప్లాట్లు ఉన్నాయి. లోపలికైతే 24,000-23,000 అయితే నడుస్తుంది. ఇది ఇమీడియట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. మనం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మధురా నగర్ కల్లి అయితే వెళ్తామండి. అక్కడ ఆర్చ్ ఉంటుంది, బృందావనం వెల్కమ్ ఆర్చ్ ఒకటి అయితే ఉంటుంది. ఇటు రైట్ సైడ్ వెళ్తే భూమాతా వాళ్ళు కొత్తగా అయితే ఒక 50 ఎకర్స్ వెంచర్ వేశారండి. ఆ వెంచర్కి వెళ్ళాలంటే మనం ఈ రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. ఇక్కడ అన్నీ కొత్త ఇల్లు అండి. కొత్త కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరుగుతున్న ఏరియా ఇది. గజం వచ్చేసి 26,500 చెప్తున్నారు. తూర్పు ప్లాట్ అండి ఇది. 30-60 కొలతలతో ఉన్నటువంటి ప్లాటు. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డుకున్న ప్లాట్ అండి ఇది. ఈ బృందావనంలో కొంచెం ముందుకి ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నాయి, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కొంచెం ఇప్పుడు ఆ కనపడే ఇంటి వెనక కూడా ఉన్నాయండి. ఇంటి వెనక ఉన్నాయి. ఈ రోడ్డుకి రైట్ సైడ్ కూడా ప్లాట్లు అయితే ఉన్నాయి రోడ్డుకు దగ్గరలో. కొంచెం లోపలికి అయితే 23,000-24,000 చెప్తున్నారండి. ఈ ఇది మెయిన్ రోడ్డుకు ఉంది కాబట్టి 26,500 చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఎవరైనా ఇమీడియట్గా ఇల్లు కట్టుకుందాం, కొనుక్కొని ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుందండి. ఎందుకంటే కొత్తగా డెవలప్ అయ్యే ఏరియా అండి. ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.